చేయడానికి ఆసక్తి బాగా ఉండాలి. డబ్బు ఖర్చు అవుతుందని చూడకూడదు. ఎందుకంటే మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాల విషయంలో మనీ మ్యాటర్ చర్చ ఉండకూడదు. అందుకే చాలామంది ఖర్చుకు వెనకాడకుండా టూర్లు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతోంది. ఎంజాయ్ చేస్తున్న వారు పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన చాలామందికి ఉండదు. అందుకే కొన్ని ప్రదేశాలు నాశనమవుతున్నాయి. మొదటగా ఫిలిప్పైన్స్లోని బొరాకే ప్రాంతాన్ని చూద్దాం. బొరాకే అనేది చాలా అందమైన ద్వీపం. స్వచ్ఛమైన తెల్లని నీటి అలలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక తీర ప్రాంతం కావడంతో సహజంగా ఏర్పడిన వనాలు, వాటి మధ్య చిన్న చిన్న ఇళ్ళు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్న టూరిస్టులతోనే అసలు చిక్కు వచ్చింది ఫిలిప్పైన్స్ ప్రభుత్వానికి. ఓవైపు ప్లాస్టిక్ వ్యర్థాలతో ద్వీపాన్ని పాడు చేస్తున్న పర్యాటకులు మరోవైపు స్వచ్ఛమైన నీటిని మురికి మురికి చేస్తున్నారట. అక్కడి ప్రభుత్వం ఎంత ముత్తుకున్నా వినలేదట. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే బొరాకే ద్వీపాన్ని మూసివేసింది ఫిలిప్పైన్స్ ప్రభుత్వం. 6 నెలల తర్వాత పరిస్థితి ఓకే అయితే మళ్లీ పర్యాటకులను అనుమతిస్తామని ప్రకటించింది. ఇక థాయిలాండ్ లోని మయాబే తీరం. క్లియర్ బ్లూ వాటర్, తెల్లని ఇసుకతో ఉండే బీచ్ ఏరియాలతో పాటు సహజంగా ఏర్పడ్డ గ్రీన్ రాక్ స్టోన్స్ మయాబే సొంతం. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఈ ఏరియా డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే, లియోనార్డ్ కాప్రియా తన ది బీచ్ మూవీ షూటింగ్ ఇక్కడ తీశారు. ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య టూరిస్టులతోనే వచ్చింది. అడ్డగోలగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు బీర్ సీసాలు, లిక్కర్ బాటిళ్లు సముద్రంలో విసిరేస్తున్నారట. దీంతో తీర ప్రాంతానికి దగ్గరగా కోరల్ లీవ్స్ పెరిగాయి. సముద్రం తన అందాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం 2018లో బీచ్ను మూసేసింది. చేతులారా మంచి ప్రదేశాన్ని నాశనం చేసుకున్నారు పర్యాటకులు. ఇక భూటాన్ గెట్టి ప్రాంతం చాలా మందికి తెలిసిందే. ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా ఉండేది. ఎంతమంది వచ్చినా అక్కడి ప్రభుత్వం అడ్డుకునేదే కాదు. దీంతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకృతిని దైవంగా భావించే భూటాన్ వాసులు తమ కళ్ల ముందే అది నాశనం అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పర్యాటకుల సంఖ్యను అదుపు చేయాలని పట్టుపట్టారు. దీంతో పర్యాటకులు రోజుకు 200 యూరోలు చెల్లించాలని భూటాన్ ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇదే సమయంలో సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాలు గెట్టి ప్రాంతంలో విపరీతమైన కాలుష్యాన్ని పెంచాయి. దీంతో పర్యాటకుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. అటు కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయలేక పర్యాటకులను ఆకట్టుకోలేక భూటాన్ ప్రభుత్వం సతమతమవుతోంది. ఇక ఇండోనేషియాలోని బాలి ద్వీపం అందాలకు పెట్టింది పేరు. మనోహరమైన సముద్ర తీర ప్రాంతాలు, వరి పొలాలు, పురాతన ఆలయాలతో బాలి ముచ్చటగా ఉంటుంది. అయితే టూరిస్టులు ఆ ద్వీపాన్ని చెత్తకుప్పగా మార్చేశారు. విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేశారు. దీంతో గతేడాది డిసెంబర్లో గార్బేజ్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఇండోనేషియా ప్రభుత్వం స్థానికుల సాయంతో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనిలో పడింది. పర్యాటకులకు నో ఎంట్రీ చెప్పింది. ఇక బహమాస్ దేశంలోని పిగ్ బీచ్ సుందరమైన ప్రదేశం. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. ఇదే ఆ ప్రాంతానికి శాపంగా మారింది. పిగ్ బీచ్ సమీప అటవీ ప్రాంతం అడవి పందులకు ఆవాసం. పందులు సముద్రంలో ఈత కొట్టడం అక్కడ ప్రత్యేకత. దీంతో చాలా మంది పర్యాటకులు అడవి పందులకు ఆహారం ఇవ్వాలన్న తపనతో ఏవి పడితే అవి పెట్టడం మొదలుపెట్టారు. దీంతో 100ల సంఖ్యలో అడవి పందులు చనిపోతున్నాయి. టూరిస్టుల వల్లే పందులు చనిపోతున్నాయని డిసైడ్ అయిన ప్రభుత్వం కొంతకాలం బీచ్ను మూసేసింది.
ఇటలీలోని సింక్విటెర్రీలో మరో పరిస్థితి. పరవళ్లు తొక్కే నది మధ్యలో అందమైన ఇళ్ళు, చెట్ల మీద పడవల్లో నివాసాలు, పర్యాటకులకు సరికొత్త అనుభూతినిచ్చే ప్రాంతం. అయితే సమీప కొండ ప్రాంతాలతో ఇబ్బంది ఏర్పడింది. వర్షాకాలంలో కొండచర్యలు విరిగి పడతాయి. అందుకే అక్కడకు వెళ్లవద్దని ఇటలీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా చాలామంది వినలేదు. అత్యుత్సాహం చూపించి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొంతకాలం పాటు టెర్రీ ప్రాంతాన్ని మూసేసిన ఇటలీ ఇప్పుడు పర్యాటకుల మీద తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇక పెరూలోని మాచుపీచు ప్రాంతం. ఇది పురాతన జాతి ఇంకా తెగ నివసించిన ప్రాంతం. అక్కడ వారి ఆనవాళ్లు తెలిపే ఎన్నో గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏటా లక్షలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. 2017 నుంచి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరగడంతో పెరూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎందుకంటే వచ్చిన వారి చేష్టలతో అక్కడి శిలలు, ఇంకా తెగ ఆనవాళ్లు చెరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో గతేడాది జూలై నుంచి నిబంధనలు విధించింది పెరూ ప్రభుత్వం. గైడ్ ఉంటేనే పర్యాటకులకు అనుమతి, అది కూడా నిర్ణీత సమయంలోనే రావాలని తేల్చి చెప్పింది. ఇటలీలోని వెనిస్ నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. నదుల మధ్యలో నిర్మితం అయినట్లుగా ఉంటుంది వెనిస్. ఎటు చూసినా నీరే. ఎక్కడికి వెళ్లాలన్నా బోటులోనే ప్రయాణం. వింత అనుభూతి కలిగించే వెనిస్ నగరానికి టూరిస్టులు పరుగులు పెడతారు. దీంతో వారి కోసం బోట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా బోట్లు నీటిలో పరుగులు పెడతాయి. కొండాల పాటు అక్కడి జనం ఈ పరిస్థితిని ఎంజాయ్ చేసిన తరువాత వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. బోట్లు వేగంగా నీరు తమ ఇళ్లలోకి వస్తుందని, తమ అవసరాల కోసం బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని, నదీ పర్యావరణం నాశనం అవుతోందంటూ గోల మొదలుపెట్టారు. 2000 ఆందోళనకు దిగారు. దీంతో అలర్ట్ అయిన ఇటలీ ప్రభుత్వం పర్యాటకులపై ఆంక్షలు విధించింది. బోట్ల సంఖ్య తగ్గించింది. అందాన్ని ఆస్వాదించాలి కానీ నాశనం చేసే ప్రయత్నం చేయకూడదు. ఈ సూత్రాన్ని పాటిస్తే ఎలాంటి ప్రదేశమైనా మరింత అందంగా కనిపిస్తుంది. అలా కాకపోతే నాశనం అవ్వడం ఖాయం.